మీరు చూసుకున్నట్లయితే ప్రముఖ నటుడు అకాల మృతు ప్రముఖ నటుడు మరాఠీ సినిమా దర్శకుడు రవీంద్ర మహాజని ఆకస్మికంగా కనుమూస్తారు రవీంద్రకు డెబ్బై ఏడు ఏళ్ళు పూణేలోని తాలేగావ్ దబాడేలోని అంబి ప్రాంతంలో అతని ఫ్లాట్లో నటుడు మృతదేహం కనుగొన్నట్లు పోలీసులు అయితే తెలియజేస్తారు అయితే రవీంద్ర మహాజని గత కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్లోనే ఒంటరిగా నివాసం ఉంటున్నారు శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్న వారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఇంటి తలుపులు వగలగొట్టి లోపలికి వివేశించిన నటుడు శవమై కనిపించారు దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు ఆయన మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్లో ప్రముఖుల సంతాపం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈయన రవీంద్ర మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాలో కూడా పనిచేశారు మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు ఎందుకంటే అతని వ్యక్తిత్వం రూపం రెండు వినోద్ కన్నాన్ పోలి ఉంటాయి రవీంద్ర పోలి మరాఠీ చిత్రాలను దర్శకత్వం కూడా వహించారు అమితాబ్ బచ్చన్ నటించిన సాత్ హిందూస్థానీ చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు అదే అతని సినిమా మొదటి సినిమా ఆ తర్వాత మరాఠీలో హారం హారం హర్మా అహే అదేవిధంగా దునియా ఖరీ సలాం హల్ది కంకు చిత్రాలకు పనిచేశారన్నమాట ముంబై చా ఫౌజాద్ నకలత్ తో పాటు ఆయన నటించిన లక్ష్మి అని పావ్లీ బ్లాక్ బాస్టర్ హిట్గా అయితే నిలిచినాయి అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇటువంటి దిగ్గజ హీరో అని ఒక అన్నమ్మకుడిగా చనిపోవడం అయితే జరిగింది తీవ్ర విషాద ఘటనలో అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఉందన్నమాట కన్నడ ఇండస్ట్రీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను